చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్గా మారిపోయాడు కృష్ణ. అయితే ఇక ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించిన హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి కలర్ సినిమాల వరకు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది కూడా కృష్ణ అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్గా కూడా కృష్ణ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇక మొట్టమొదటి కౌబాయ్ చిత్రం, మొట్టమొదటి కలర్ సినిమా, మొట్టమొదటి 70mm సినిమా, ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి అనేది కృష్ణకు ప్రతి విషయంలో వర్తిస్తుంది అని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయ్ నిర్మల్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే కృష్ణకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. 1969 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. అయితే వీరి వివాహం జరిగే సమయానికి అప్పటికే కృష్ణకు పెళ్ళైపోయి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల పిల్లలు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇక విజయ నిర్మలకు కూడా అప్పటికే పెళ్ళయి నరేష్ సంతానంగా ఉన్నాడు. అయితే కృష్ణ విజయ నిర్మల పెళ్లి చేసుకోవటాన్ని కృష్ణ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణ గారి అమ్మగారు నేను మీ పెళ్లికి ఒప్పుకోను అంటూ ముఖం మీద చెప్పేశారట. ఇందిరాకు ఇంత అన్యాయం చేస్తావా అంటూ చెడమడ తిట్టేశారట. ఇలాంటి సమయంలోనే కృష్ణ కుటుంబాన్ని ఎలా ఒప్పించాలి తెలియక సతమతమవుతున్న సమయంలో ఆయన సోదరుడు ఆదిశేషు చొరవ తీసుకుని కృష్ణ తల్లిని మరియు కృష్ణ మొదటి భార్య ఇందిరాని ఒప్పించే పనిలో పడ్డారట. చివరికి వీరి అంగీకారంతోనే కృష్ణ విజయ నిర్మల మెడలో 3 ముళ్ళు వేశారు. ఇక అప్పటి నుంచి కృష్ణ అన్ని బాగోగులు కూడా విజయ నిర్మల దగ్గరుండి చూసుకుంటూ వచ్చింది. అందుకే విజయ నిర్మల చనిపోయిన సమయంలో కృష్ణ ఎంతలా బాధపడి నైరాశ్యంలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్గా మారిపోయాడు కృష్ణ. అయితే ఇక ఇండస్ట్రీలో ట్రెండ్ సృష్టించిన హీరోగా కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి కలర్ సినిమాల వరకు సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది కూడా కృష్ణ అని సినీ విశ్లేషకులు ఇప్పటికీ గొప్పగా చెబుతూ ఉంటారు. అయితే కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, డైరెక్టర్గా కూడా కృష్ణ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఇక మొట్టమొదటి కౌబాయ్ చిత్రం, మొట్టమొదటి కలర్ సినిమా, మొట్టమొదటి 70mm సినిమా, ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి అనేది కృష్ణకు ప్రతి విషయంలో వర్తిస్తుంది అని చెప్పాలి. అయితే సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా వెలుగొందుతున్న సమయంలోనే తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ విజయ్ నిర్మల్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. అయితే కృష్ణకు ఇది రెండో వివాహం కావటం గమనార్హం. 1969 సంవత్సరంలో వీరి వివాహం జరిగింది. అయితే వీరి వివాహం జరిగే సమయానికి అప్పటికే కృష్ణకు పెళ్ళైపోయి రమేష్ బాబు, మహేష్ బాబు, మంజుల పిల్లలు కూడా ఉన్నారు. అదే సమయంలో ఇక విజయ నిర్మలకు కూడా అప్పటికే పెళ్ళయి నరేష్ సంతానంగా ఉన్నాడు. అయితే కృష్ణ విజయ నిర్మల పెళ్లి చేసుకోవటాన్ని కృష్ణ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణ గారి అమ్మగారు నేను మీ పెళ్లికి ఒప్పుకోను అంటూ ముఖం మీద చెప్పేశారట. ఇందిరాకు ఇంత అన్యాయం చేస్తావా అంటూ చెడమడ తిట్టేశారట. ఇలాంటి సమయంలోనే కృష్ణ కుటుంబాన్ని ఎలా ఒప్పించాలి తెలియక సతమతమవుతున్న సమయంలో ఆయన సోదరుడు ఆదిశేషు చొరవ తీసుకుని కృష్ణ తల్లిని మరియు కృష్ణ మొదటి భార్య ఇందిరాని ఒప్పించే పనిలో పడ్డారట. చివరికి వీరి అంగీకారంతోనే కృష్ణ విజయ నిర్మల మెడలో 3 ముళ్ళు వేశారు. ఇక అప్పటి నుంచి కృష్ణ అన్ని బాగోగులు కూడా విజయ నిర్మల దగ్గరుండి చూసుకుంటూ వచ్చింది. అందుకే విజయ నిర్మల చనిపోయిన సమయంలో కృష్ణ ఎంతలా బాధపడి నైరాశ్యంలో మునిగిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.